తెలుగు మోజో ఛానల్ మరియు తెలుగు మోజో కథలు ఛానల్ అభిమానులకు నా నమస్కారం. తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మొబైల్ నంబర్ని కామెంట్ రూపంలో పెట్టిన వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేయబోతున్నాం. ఈరోజు మాత్రమే మీకు చివరి రోజు, సో తొందరపడి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నెంబర్ని కామెంట్ రూపంలో ఈరోజు పబ్లిష్ చేసే తెలుగు మోజో కథలు ఛానల్లో ఈరోజు పబ్లిష్ చేసే వీడియో కింద మీ మొబైల్ నెంబర్ని కామెంట్ రూపంలో పెట్టండి. తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మొబైల్ నెంబర్ పెట్టిన వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి విన్నర్స్గా అనౌన్స్ చేయడమే కాకుండా మీకు బహుమతులు కూడా ఇవ్వబోతున్నాం. సో ఇక ఆలస్యం చేయకండి, ఈరోజు మాత్రమే చివరి రోజు, తొందరపడి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఈరోజు పబ్లిష్ చేసే వీడియో కింద కామెంట్ రూమ్లో పెట్టండి, విన్నర్స్గా నిలవండి. ఇప్పటి వరకు సందేశాలు ఫైల్స్ పంపేందుకు రిసీవ్ చేసుకునేందుకు మాత్రమే పరిమితమైన జీమెయిల్ మరో కీలక ఫీచర్తో మనం ముందుకు వచ్చింది. ఐఎంపిఎస్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఆధార్ పే వంటి రకరకాల మార్గాల్లో ప్రస్తుతం వినియోగదారులు డబ్బులు బదిలీ చేసుకుంటున్న విషయం తెలిసింది. ఇప్పుడు టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఓ సరికొత్త మనీ ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెడుతుంది. యూజర్లు కేవలం జీమెయిల్ ఐడి కలిగి ఉంటే చాలు, దాని ద్వారా డబ్బులు పంపేందుకు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. జీమెయిల్ యాప్ను ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై వాడుతున్న యూజర్లకు ఇకపై నేరుగా ఈమెయిల్స్ పంపడం ద్వారానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు కూడా. అందుకుగాను ఓ కొత్త ట్రాన్స్ఫర్ పద్ధతిని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రస్తుతం యుఎస్ఏలోని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది అని సమాచారం. దీనివల్ల యూజర్లు అవతల వ్యక్తి మెయిల్ ఐడి, ఎంత డబ్బు పంపుతున్నారో ఆ మొత్తాన్ని మెయిల్లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్లో ఎంటర్ చేస్తే చాలు. దీంతో అవతల వ్యక్తులకు క్షణాల్లోనే మెయిల్ ద్వారా డబ్బు అందుతుంది, దాని ద్వారా బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకుగాను ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదట. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా, అసలు శవంతో ఏం చేస్తాడు, అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. బల్లుల్ని చూస్తే మనలో చాలామంది భయపడతారు, కానీ ఈ బల్లిని చూస్తే భయంతో పాటు ఆశ కూడా పుడుతుంది. భయం వరకు ఓకే, బట్ ఆశ ఏంటి అని అనుకుంటున్నారా, చెబుతాను. ఈ మధ్య పోలీసులు కోట్లు విలువ చేసే బల్లిని పట్టుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుండి.